నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి పబ్లిక్ ఫాలోయింగ్ ఉందని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన ఏపీ సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమంటున్నారు ఓటర్లు ఒక బటన్ ను మాత్రమే నమ్ముకున్న వైసీపీ అధినేతపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో క్రమంగా బయటపడుతోంది గత ఎన్నికల్లో సగం ఓట్లు సాధించిన పార్టీ ఈసారి ఏ లెవెల్ కి పడిపోతుందో తెలియక తాడేపల్లి ప్యాలెస్ లో టెన్షన్ కనిపిస్తోంది జగన్ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఏంటి వైసీపీ పాలనపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది లెట్స్ వాచ్ నమ్మి అధికారం అప్పగిస్తే ఏపీని నట్టేట ముంచారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నెత్తి మీద లక్షల కోట్ల అప్పులు పెట్టారు తప్ప వీసమెత్ అభివృద్ధి కూడా చేయలేదు సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రజలకు డెవలప్మెంట్ లేని లోటు క్లియర్ గా అర్థమవుతోంది ఎటు చూసినా గుంతల రోడ్లు కొట్టుకుపోతున్న ప్రాజెక్టులు ఎండిపోతున్న పంటలు వలసపోతున్న యువత ప్రస్తుతం ఏపీ ముఖ చిత్రం ఇదే వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తున్న బటన్తో బ్రహ్మాండం సృష్టించినట్లు బిల్డప్ ఇవ్వడంతో ఏ మాత్రం తగ్గడం లేదు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన ప్రతి మాట నిజమే అనేలా డప్పు కొట్టడానికి సొంత మీడియాకి తోడు ఆన్లైన్లో అద్దె మీడియాతో హోల్సేల్గా బేరం కుదుర్చుకున్నారట వీళ్ళకి కంటెంట్ ఇచ్చే వాళ్ళే క్రమంగా తగ్గిపోతూ వస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు చింపడంతో వైసీపీ అసలు రంగు బయటపడటం ప్రారంభమైంది ఈ వ్యవహారంతో ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్వయంగా ముఖ్యమంత్రి బట్టబయలు చేశారు అప్పటి వరకు సీఎంను ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళే రివర్స్ అటాక్ ప్రారంభించారు జగన్ హయాంలో అన్యాయాలు అక్రమాలపై అధికార పార్టీ నాయకులే గొంతెత్తడంతో సామాన్యుల నుంచి నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి కేసులు అరెస్టులకు భయపడి ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి భయపడిన జనాలు ఇప్పుడు ధైర్యంగా తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు ఈ పరిణామంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనే విషయం వెలుగులోకి వస్తోంది గత ఎన్నికల్లో జగన్ పార్టీకి దాదాపు 50% ఓట్లు వచ్చాయి రాజకీయంగా పాలన పరంగా వైసీపీ అధినేత చేసిన తప్పుల వలన ఈసారి ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం భారీగా తగ్గుతుందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి ఒక్క ఛాన్స్ ఇచ్చి పొరపాటు చేశామని భావిస్తున్న వాళ్ళు 5%కి పైగా ఉంటారని అంచనా ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో ఆయన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం వైసీపీపై కోపంగా ఉన్నారు గతంలో జగన్ కి జయకొట్టిన ఈ గ్రూపు నుంచి కనీసం 10% ఓట్లు అపోజిషన్ పార్టీ వైపు టర్న్ అవుతున్నాయని విశ్లేషణలు ఉన్నాయి ప్రభుత్వంపై వ్యతిరేకత రాజకీయ కారణాలతోనే వైసీపీ ఓటు బ్యాంక్ 50% నుంచి 35%కి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది ఈ లెక్కల్లో 5% అటు ఇటు అయినా వైసీపీ ఓడిపోతుంది కానీ బలమైన ప్రతిపక్షంగా కొనసాగే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు రెడ్డి సామాజిక వర్గాల్లో మెజారిటీ ప్రజలు వైసీపీకి బలంగా సపోర్ట్ చేస్తున్నారు జగన్ సోదరి షర్మిల ఎంట్రీతో ఈ వర్గాలు కూడా జగన్ కు దూరమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చకపోయినా జగన్ పాలనతో తమకు లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తున్నా మరో గత్యంతరం లేక వీళ్ళంతా అధికార పార్టీకి అండగా ఉంటున్నారు షర్మిల రూపంలో ప్రత్యామ్నాయం రావడంతో వైసీపీ కోర్ ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు తెలంగాణ ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు బీఆర్ఎస్ హ్యాట్రిక్ పై అనుమానాలు లేవు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలకే పూర్తి నమ్మకం లేదు కానీ 2 వారాల్లోనే సీన్ రివర్స్ అయింది కట్ చేస్తే కారు ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయింది అధికారం హస్తగతమైంది తెలంగాణ లాగే ఆంధ్రప్రదేశ్లోనూ జగన్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత ఏ లెవెల్లో ఉందో ఎన్నికల ముందు బయటపడుతుందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు ఈసారి ఎలక్షన్స్ లో 35 నుంచి 40% ఓట్లు సాధిస్తే వైసీపీ భవిష్యత్తుకు డోకా ఉండదు 30% కంటే తగ్గితే మాత్రం డేంజర్ బెల్స్ మోగినట్లే 25% కంటే తక్కువ ఓట్లకు పరిమితమైతే తాడేపల్లి ప్యాలెస్ పాడుబడ్డ కోటలా మారే అవకాశాలు ఎక్కువ అవుతాయి జగన్ పార్టీని సాధ్యమైనన్ని తక్కువ సీట్లకు పరిమితం చేయాలనే ఉద్దేశంతోనే ఏపీలో టీడీపీ జనసేన చేతులు కలిపాయి ఏపీ ప్రజలు విధ్వంసానికి ఇంకో ఛాన్స్ ఇస్తారా అభివృద్ధికి జై కొడతారో మరిన్ని రోజులు తేలిపోతుంది